ఇంకోటి ఏంటంటే సీరియల్ కూడా చాలా బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, హిట్ అయింది మంచి. సో దాంతో మీరు కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. సో మీతో చేసిన కో ఆర్టిస్ట్ మ్యాగ్నా కూడా. సో శశి అంటే ఇంకా ఒక అదో లవ్ ట్రాక్ లాగా నడిచిపోయింది కొన్ని రోజులు. సో ఆ మధ్యలో వాటి మీద కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి చాలా. సో నిజమే అంటారా? అయ్యో అదేం లేదు, యాక్చువల్గా మేము గుడ్ ఫ్రెండ్స్. నేను మ్యాగ్నా ఏంటంటే మంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే మేము మాట్లాడుకోవడానికి దగ్గర దగ్గర లొకేషన్లో 2 మంత్స్ పట్టింది, 2 2½ మంత్స్. అసలు మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం కాదు, స్క్రీన్ షేర్ చేసుకునే వాళ్ళం తప్ప. మేము బయటకు వచ్చి కట్ అని చెప్పిన తర్వాత మేము బయటకు వచ్చి అసలు మాట్లాడుకుని ఎదురెదురు కూర్చోం, అలా ఉండేవాళ్ళం. ఆ కెమిస్ట్రీ మరి ఎలా వర్కౌట్ అయింది? అదే వన్ డే మేఘ్నాకి టైం ఉంది, నాకు టైం ఉంది, మిగతా వాళ్ళకి షార్ట్ రన్ అవుతుందన్నమాట. సో కూర్చున్నాను నేను, ఉయ్యాలలో కూర్చుని ఉండేది. ఉయ్యాలలో కూర్చుని ఉన్నా మేఘ్నా అప్పుడే బయటకు వచ్చింది, నాకు తనకు పరిచయం లేదు, నన్ను చూసి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు కొంచెం బియర్డ్ పెంచుకొని పెద్ద హెయిర్ ఉండే, తను అమ్మో వీడు ఏంది అన్నట్టుగా కొంచెం భయపడుతుండే. మేఘ్నా చెప్తుండే అన్నమాట, అమ్మో వీడు కొంచెం సైకోలాగా ఉన్నాడు అని. నా వాళ్ళ ఇన్నర్ వాయిస్ అది నాకు తెలియదు, తర్వాత తర్వాత చెప్పారన్నమాట. అయితే మేఘ్నా వెళ్ళిపోతుంటే శశి ఏం పిలుస్తుంది అని వెంటనే షాక్గా తిరిగింది అన్నమాట. అంటే మాట్లాడతాడా వీడు అని, అంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు చూసి అని. లేదు కూర్చుని ఉన్నా, ప్రాబ్లం లేదు కూర్చోవచ్చు, మీరు ఇక్కడ క్లోజ్ అయిపోయాం, కొట్టుకుంటాం ఒరే ఎగిరే అనుకుంటాం. ఏంది బే, నేను ఎక్కువ అంటామంట, ఏంది బే అంట, కానీ ఏంది బే పూబే అని చెప్పేసి అంట. సో అంత ర్యాపం అనమాట, అంత చనుగుంటాం అనమాట. సో అది అందరికీ ఏమనిపించిందంటే ఆ కెమిస్ట్రీయే మాకు ఆన్ స్క్రీన్లో, మేము స్క్రీన్ ముందుకు రాగానే అన్నీ మర్చిపోయి ఇన్వాల్వ్ అయిపోయాం. సో అంత ర్యాపం ఉంది కాబట్టి మేము అంత బాగా చేయగలిగాం. సో వాళ్ళకి తనకు నాకు మాట లేకపోయింది అంటే అంత కెమిస్ట్రీ వచ్చేది కాదు. సో మేము బయట అంత చనువుగా ఉంటాం కాబట్టి సో అదే స్క్రీన్లో ప్రజెంట్ చేశాం అనమాట. సో లవ్ లాంటిది ఏం లేదంట, అసలు సమస్య లేదు అసలు. కాకపోతే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకి ఇష్టం, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్. అంటే సినిమా అంటే ఏముంది, ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిపోతుంది అడిగి కట్. సో సీరియల్ అనేది ఒక సంవత్సరాల పాటు పొడిగిస్తూనే ఉంటారు. సో ఆ జర్నీ అనేది అలా సాగుతూనే ఉంటుంది. సో అంటే ఎన్ని నెలల గ్యాప్లో అంటే ఏ ఒక్కరోజు కూడా మీకు మేఘ్నా మీద క్రష్ అనేది ఏర్పడలేదా? యాక్చువల్గా నేను ఎక్కడికి పోయినా కానీ నన్ను, నేను వెళ్ళినప్పుడు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ రిసీవ్ చేసుకునేవాళ్ళు అన్నమాట. ఎట్ ది సేమ్ టైం శశిని కూడా నన్ను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఏ విధంగా అంటే మీ పక్కన శశి బాగుంటుంది, శశి బాగుంటుంది, మీరు శశిని రియల్గా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, మీరు లవ్ చేయొచ్చు కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే మాటలు మాట్లాడేవాళ్ళు అనమాట. ఎక్కడ ఏ ఇంటికి పోయినా ఎన్ని ఎక్కడికైనా సరే ప్రతి చోట శశి శశి శశి. అప్పుడు అనిపించేది అనమాట, అవును నిజంగా అందరూ ఇష్టపడుతున్నారు, నా పక్కన బాగుంది అంటారు అని ఒక ఆలోచన, సంథింగ్ అట్లా అలా అనిపించేది. యాక్చువల్ వాళ్ళేదో అంటారు మనం ఎందుకు అని. అంటే జనరల్గా ఏంటంటే ఎప్పుడు జనాలు ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఇది చేయి అనుకున్నప్పుడు, అంటున్నప్పుడు, మనకి మోటివేట్ చేస్తున్నప్పుడు నిజంగా చేసేయాలనిపిస్తుంది. సో ఆ విధంగా నన్ను ఎవ్రీ టైం శశి నీ పక్కన బాగుంటుంది, మీ పేరు బాగుంటుంది, మీ యాక్టింగ్ బాగుంది, మీరు నిజంగా క్యూట్గా ఉంటారు అంటున్నప్పుడల్లా నాకు ఏదో తెలియని ఒక స్పార్క్, మళ్ళీ ఎట్ ది సేమ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది ఉండేది కాదు, వాళ్ళ ముందే ఉండేది అలా థింక్ చేసేవాడిని. బట్ కరెక్ట్ కాదు, ఏదో అందరు చెప్తున్నారు కానీ అలా రావడం కాదు, అది మన మనసులో నుంచి రావాలి. సో మనసులో నుంచి అలాంటిది అయితే రాలేదు, నాకు రాలేదు. వాళ్ళు అంటున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ అనిపించేది, ఒక మజా వచ్చేది అన్నమాట, నిజంగా అవునా బాగుంటుందా ఓకే అలా ఉండేది.